నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. ఈరోజు టాపిక్ వచ్చేసి కెటోకెమ్ షాంపూ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిలో ఉండే జెనరిక్ నేమ్, ఏ కంపెనీ తయారు చేస్తుందో, ఎవరెవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, డోసేజ్ గురించి మరియు సైడ్ ఎఫెక్ట్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ షాంపూని తయారు చేస్తున్న వారు అల్కెన్ కంపెనీ వారండి. సో దీంట్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే కెటోకోనజోల్ 2% కానీ 1% కానీ ఉంటుందండి. దీన్ని ఎప్పుడు వాడాలంటే జుట్టులో అంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా డాండ్రఫ్తో పాటు హెయిర్ లాస్ అయినప్పుడు కెటోకెమ్ షాంపూని వాడాల్సి ఉంటుందండి, లేదా డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. దీని యొక్క డోసేజ్ గమనించినట్లయితే జుండ్రు లేదా ప్రాబ్లం సాంద్రతను బట్టి 2 రోజులకు ఒక్కసారి ఈ షాంపూని వాడాల్సి ఉంటుందండి. సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే చర్మం మండినట్లు అనిపించడము, ఐ రెడ్ అవ్వడము, స్కిన్ మీద ర్యాషెస్ రావడము లేదా దద్దులు రావడము సమస్యలు ఏర్పడవచ్చండి. ఇలాగానే కనిపిస్తే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుందండి. ముఖ్య గమనిక, పిల్లలు అంటే 10 సంవత్సరాల వయసు తక్కువగా ఉన్న వారికి డాక్టర్ గారు మాత్రమే సజెస్ట్ చేస్తారు, లేదా మీ సొంతానికి మాత్రం వాడకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.